రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ప్రప్రథమంగా మేషరాశికి ఈ వారం కొన్ని గ్రహ సంచారంలో మార్పులు జరుగుతున్నాయి. మొట్టమొదటి మార్పు ఏమిటంటే బుధుడు మీనంలో ప్రవేశించటం, శుక్రుడు మకరంలో ప్రవేశించటం. కుజుడు మేషంలోనే ఉన్నాడు కాబట్టి ఈ ప్రకారంగా ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ మార్పుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని సూచనలు తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి. మరొక ముఖ్యమైనది ఏమిటంటే ఈ వారం విజయ ఏకాదశి అనే ఒక పర్వదినం మన ముందు ఉంది. జ్యోతిష శాస్త్రంలో రాశి ఫలాలు తెలుసుకునేటప్పుడు కేవలం సమస్యను తెలుసుకోవటం కాకుండా సమస్యకి సంబంధించినటువంటి పరిష్కారం, ఆ పరిష్కారం కూడా సమయానుసారంగా మనకి ఆ వారంలో లభ్యమయ్యేటటువంటి పర్వదినాలను ఆధారంగా చేసుకుని కొన్ని సూచనలు మనం స్వీకరిస్తున్నాం. తదనుగుణంగా మనం కొన్ని పరిష్కారాలు కూడా తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవానికి ఇప్పుడు గ్రహ సంచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మేషరాశికి సంబంధించి మేషంలో కుజుడు, చతుర్థంలో రాహువు, అష్టమంలో గురువు, భాగ్యంలో శని, దశమంలో శుక్రకేతువులు, లాభంలో రవి, వ్యయంలో బుధుడు. వాస్తవానికి వార ప్రారంభంలో ఈ రకంగా లేదు, 26వ తారీఖున ఈ రకంగా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవి చెప్పడం జరిగింది. ఈ రకంగా ఉన్నటువంటి మార్పులను అనుసరించి ఈ వారంలో ఉండే ఫలాలు ఏ రకంగా ఉంటాయంటే, చతుర్థంలో రాహు సంచరిస్తున్నాడు కాబట్టి కాస్త మానసికమైనటువంటి ఆందోళన, అశాంతి అనేటటువంటి ఉంటాయి. అష్టమంలో గురువు, దేవగురువు అనేటువంటి బృహస్పతి సంచరిస్తున్నాడు. వ్యయంలో బుధుడు నీచపడి మీనరాశిలో ఉన్నాడు. ఈ రకంగా ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి వర్తమానంలో విజయ ఏకాదశి 2వ తారీఖు మార్చి వస్తున్నటువంటి విజయ ఏకాదశిని స్వీకరించి తదనుగుణమైనటువంటి కొన్ని సూచనలు మనం ఇక్కడ తెలుసుకుంటాం. మేషరాశి వారికి కొంత గ్రహానుకూల్యత లేకపోయినా కూడా ఈ విజయ ఏకాదశి అనే ఒక పర్వదినం ఇది. అంటే చాలా కాలం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఒక మహత్తరమైనటువంటి సూర్ణమైనటువంటి ఒక అవకాశం ఈ విజయ ఏకాదశి. మరి ఈ రోజున ఏం చేయాలి అంటే, అవకాశం ఉన్నటువంటి వారు ఉత్తరాయణ సమిధల్ని, మేడి సమిధల్ని ఉపయోగించి హోమ ప్రక్రియని నిర్వర్తించటం, ఇదొక ప్రక్రియ. ఒకవేళ ఇది కనుక సాధ్యం కానట్టయితే విజయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం, ఆ రోజున దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవటం, విశేషంగా దుర్గాదేవిని ఆరాధించటం. అవకాశం ఉన్నటువంటి వారు సేరుంబావు మినుములు, బ్రౌన్ కలర్ అంటే కాఫీ పొడి రంగుతో ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ని దేవాలయంలో సమర్పించటం, ఇది కనుక చేసినట్టయితే మేషరాశి వారికి ఈ రాశి సంబంధించి గ్రహ సంచారానికి సంబంధించినటువంటి చిన్న చిన్న అసౌకర్యాలు ఏదైనా ఉన్నట్టయితే అవి తొలగిపోయేదానికి అవకాశం ఉంది. ఏకాదశి రోజున గోవులకి కూడా గ్రహసం కనుక ఇవ్వగలిగినట్టయితే అది విశేషమైనటువంటి రాబోయే సమయంలో విశేషంగా లాభానికి దోహదపడుతుంది. మేషరాశి వారు ఇటువంటి అంది వచ్చినటువంటి అవకాశాన్ని జారవిడుచుకోకుండా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పరిపుష్టికరమైనటువంటి భవిష్యత్తుని నిర్మాణం చేసుకోవాలి అని అన్నట్టయితే ఈ రకమైనటువంటి సూచనలు కనుక పాటించగలిగినట్టయితే బాగుంటుంది. దశాంతరదశలు జన్మజాతకరీత్యా ఉన్నటువంటి దశాంతరదశల్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం గోచారరీత్యా చెప్తున్నటువంటి ఫలితాలు ఇవి. ఈ రాశిలోకి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం మేషరాశిలోకి వస్తాయి కాబట్టి ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి, ఈ పాదాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి పరిష్కారం కనుక చేసుకోగలిగితే సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. వారఫలాలు ప్రత్యేకించి వృషభ రాశికి సంబంధించినటువంటి వారఫలాలు. వృషభ రాశికి వ్యయంలో కుజుడు అంటే అంగారకుడు సంచరిస్తున్నాడు, తృతీయంలో రాహువు, సప్తమంలో గురువు, అష్టమంలో శని,
భాగ్యంలో శుక్రకేతువులు, రాజ్యంలో రవి, లాభంలో బుధుడు, వ్యయంలో అంగారకుడు, ఈ రకమైనటువంటి గ్రహ సంచారం ఉంది. ఈ గ్రహ సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినట్టయితే వృషభ రాశి వారికి అష్టమ శని, ఈ అష్టమ శనీశ్వరుని యొక్క సంచారం కొంత ఇబ్బందికరమైనటువంటిది. రాబోయే సమయంలో అంటే చాలా అతి స్వల్పమైనటువంటి సమయంలో చాలా మార్పులు వస్తున్నాయి గ్రహ సంచారానికి సంబంధించి. ఈ వారంలో ఈ మార్పులు జరిగాయి. అంటే బుధుడు నీచకి చెంది మీనంలోకి ప్రవేశించటం, శుక్రుడు మకరంలో ప్రవేశించటం, ఈ రకమైనటువంటి మార్పులు జరిగాయి. కాబట్టి ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని చూసినట్టయితే ఇప్పటిదాకా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు శనేశ్వరులతో కలిసి అష్టమంలో ఉన్నాడు. ఇప్పుడు రాశ్యాధిపతి మకరంలోకి వెళ్ళాడు కాబట్టి శనేశ్వరుని యొక్క అష్టమ స్థితిలో ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క కొంత ఇబ్బంది ఈ వృషభ రాశి వారికి గోచరిస్తోంది. ఈ వృషభ రాశి వారికి ఈ ఇబ్బంది గోచరిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాహనానికి సంబంధించినటువంటి జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. వాహనాల్లో ప్రయాణం చేసేవాళ్ళు స్వతహాగా కారు నడిపేవారు, లేదంటే వారికి ఉన్నటువంటి వాహనాలను నడిపేటటువంటి వారు రోడ్డు మీద చాలా జాగ్రత్తగా కనుక ప్రయాణించకపోయినట్టయితే ఏదో రకమైనటువంటి ఒక ఇబ్బంది తప్పనిసరిగా గోచరిస్తోంది. కాబట్టి వాహన దుర్ఘటన నాశక యంత్రం అనేటటువంటి యంత్రం లభ్యమైనట్టయితే వాహనాల్లో ఉంచుకోవటం, ఆ రకంగా లభ్యం కాని పరిస్థితుల్లో ఈ అష్టమశనికి సంబంధించినటువంటి ప్రక్రియ ద్వారా కాస్త శాంతి ప్రక్రియని అవలంబించాలి. దీనికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియ ఏదంటే రుద్రాభిషేకం. విజయ ఏకాదశి రోజున రుద్రాభిషేకం కనుక చేయించుకోగలిగితే బాగుంటుంది. ఏది ఏమైనా అష్టమ శని ఉంది కాబట్టి వ్యాజ్యానికి సంబంధించింది, అంటే కోర్టులో ఉన్నటువంటి కేసులకు సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఏది అనుకూలమైనటువంటి వాతావరణం కనబడలేదు. ఈ వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి విజయ ఏకాదశి రోజున దానాలు ఏదైనా చేసినట్టయితే కొంతవరకు ఫలితం ఉంటుందో, ఎవరికి వారు వారు కాస్త వారు ఆలోచించుకుని చేస్తే బాగుంటుంది. చేయవలసినటువంటి దానాలు విజయ ఏకాదశి రోజున వృషభ రాశి వారు ప్రత్యేకించి 21 నాణాలకు తగ్గకుండా రూపాయి బిళ్ళలు, లేదా 2 రూపాయి బిళ్ళలు, లేదా 5 రూపాయల బిళ్ళలు యథాశక్తి 21 సంఖ్య ఉండాలి. ఈ సంఖ్యతో కూడినటువంటి నాణాలని దేవాలయంలో కానీ పండితులకి కానీ పురోహితులకు కానీ సమర్పించాలి. అవకాశం ఉన్నంత వరకు పండితుల యొక్క సేవ చేసుకోవాలి. వారికి ఫలాలు కనుక అంటే దానిమ్మ కానీ ఇతరత్ర, అంటే కాశ్మీర్ ఫలం తప్పితే, అంటే యాపిల్స్ తప్పితే, ఇతరత్ర ఏదైనా ఇచ్చి పండితుల యొక్క ఆశీర్వచనం కనుక తీసుకోగలిగినట్టయితే రాబోయే సమయంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కొంత రక్షణ పొందే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఈ వారం గ్రహాలు మార్పులు జరిగాయి. ఈ మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని గ్రహ సంచారాన్ని ఇక్కడ సూచించడం జరుగుతోంది. ద్వితీయంలో రాహువు, సప్తమంలో శని, 6 గురువు, దేవగురువు అయినటువంటి బృహస్పతి 6 ఉన్నాడు. అష్టమంలో శుక్రకేతువులు, భాగ్యంలో రవి, రాజ్యంలో బుధుడు నీచపడి ఉన్నాడు, లాభంలో కుజుడు. ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఒక చిన్న అవకాశం వస్తోంది. ఏదైనా కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, భూమి క్రయ విక్రయాలు చేద్దామని అనుకున్న వాళ్ళకి ఈ వారం కాస్త యోగదాయకంగా ఉంటుంది. ద్వితీయం అంటే కంటికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అష్టమానికి సంబంధించినటువంటి శుక్రకేతువులు జరుగుతున్నాయి కాబట్టి ఆయన అష్టమాదిలో వ్యాధిపతి యొక్క ఆ సంచారం జరుగుతోంది. ఆ కారణం చేత సప్తమంలో ఉన్నటువంటి శనీశ్వరుడు కానీ, 6 ఉన్న గురువు కానీ ఇవన్నీ కూడా యోగదాయకమైనటువంటి పరిస్థితులు లేవు. ఆ కారణం చేత ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో చిన్న మొత్తంలో నష్టాలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మిథున రాశి వారికి. ఈ ఫలితాలు మనం తెలుసుకునేటప్పుడు ఒకటి చాలా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దశాంతర దశల్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం గ్రహ సంచారం ఆధారంగా చెప్తున్నటువంటి ఫలితాలు ఇవి. దీన్ని ఆధారంగా చేసుకుని పరిష్కారం చేసుకుందాం అని అనుకున్నటువంటి
అభిలషించేటువంటి వ్యక్తులకి శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం చేసుకోవటం, దీపం పెట్టడం అంటే ఇనప ప్రమిదలు అయితే చాలా శ్రేష్టం. శుక్రకేతువుల యొక్క సంచారం అంటే అష్టమంలో జరుగుతుంది కాబట్టి వీలున్నంత వరకు అతి పులుపు అయినటువంటి వస్తువుల్ని తీసుకోకుండా అంటే స్వీకరించకుండా ఉంటే బాగుంటుంది. కాస్త ఉదరానికి సంబంధించి గ్యాస్ ప్రాబ్లం కానీ గ్యాస్ ట్రబుల్ కానీ లేకపోతే ఇతరత్ర అంటే ఆ భాగానికి సంబంధించినటువంటి సమస్య చిన్నది సూచించబడుతోంది, అది తాత్కాలికమైనా కూడా కాస్త మానసిక అశాంతిని తెచ్చేటువంటి సమస్య ఉంటుంది. ఆ కారణం చేత కాస్త తిండి విషయంలో కూడా జాగ్రత్తగా గనక ఉన్నట్టయితే మిథున రాశి వారు ఈ వారం గట్టెక్కే అవకాశం ఉంటుంది. రాబోయే సమయంలో రాహు మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు, వాటి గురించి పై వారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.